Hi children, good morning. How are you now? Okay, my other partner together. Please open your textbook. The page number 51. Yesterday class lo mana exercise 6 sambandhinchi kon problem cheppamo. Indulo mari remaining problems ni chudamo. Okay, now 6th one. Yesterday mariki 5th one varaku ayipindi kada. Okay, 6th one. Solve the following. 6th one evadutundo following. ఏం చేయాలండి చూడండి ఏం ఫాలో అవ్వాలి మనం 2.3 ఇస్ డివైడెడ్ బై 100 ఎస్ట్రా క్లాస్ లో మనం అన్ని ఇంటూ ఇచ్చాడు ఒక ఫ్రాక్షన్ ఒక డెసిమల్ నెంబర్ ఒక న్యాచురల్ నెంబర్ వీటికి సంబంధించి కొన్ని ఇచ్చాడు అందులో ఇంటూకి సంబంధించి తర్వాత 100 నెంబర్ యూజ్ చేసి మన ఎగ్జాంపుల్స్ ఏమైతే అదివరకు క్లాసులలో డిస్కషన్ చేసామో వాటికి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అయితే మన టాపిక్ వచ్చింది అంటే ఒక హోల్ నంబర్ ని డెసిమల్ నంబర్ తోటి ఎలా డివిజన్ చేయొచ్చు చూద్దాం మరి ఓకేనమ్మా ఓకే చూద్దాం హౌ మెనీ నంబర్స్ ఆఫ్టర్ ద పాయింట్స్ అంటే ఇక్కడ వన్ నెంబర్ తర్వాత ఉంది కాబట్టి 23/10 డివైడెడ్ బై 100 మరి ఇలా డివైడెడ్ బై రూపంలో ఉంటే చేయలేం కాబట్టి దీన్ని చేంజ్ చేసి ఇంటూగా మారిస్తే 23/100 10 × 1/100 ఓకే మరి ఇలాంటి మల్టిప్లై చేయండి 23 బై 10 ఆర్ 1000 ఇక్కడ మనకి డినామినేటర్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో ఆఫ్టర్ 3 నెంబర్స్ పాయింట్ పెట్టాలి ఆల్రెడీ 2 నెంబర్స్ అక్కడ ఉన్నాయి ఇంకొక నెంబర్ లేదు కాబట్టి 0 పెట్టుకొని 0.0023 దిస్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ వన్ 0.45 ఈస్ డివైడెడ్ బై 0.45 అనే డెసిమల్ నంబర్ ని 5 అనే హోల్ నంబర్ తో ఏం చేయాలి డివిజన్ చేయాలి ఎస్ చూద్దాం ఇక్కడ రెండు కింద పాయింట్ ఉంది కాబట్టి 45/100 డైరెక్ట్లీ ఒక డివైడెడ్ బై 5 నెక్స్ట్ స్టెప్ లో దీన్ని చేంజ్ చేయండి ఇంటూగా మారిస్తే 1/5 అయింది రెసిపికల్ ఆఫ్ 2కి 1/12 రెసిపికల్ ఆఫ్ 3కి 1/3 అని చెప్పి కదా సేమ్ అదే హోల్ లో రెసిపికల్ ఆఫ్ 5 = 1/5 5 × 5 = 9 × 9 = 100 ఓకే నా ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి పైన రెండు కింద పాయింట్ 0.09 నెక్స్ట్ థర్డ్ వన్ మీరు చేయొచ్చు నేను ఫోర్త్ వన్ చెప్తాను 127.1 ఇస్ డివైడెడ్ బై 1000 దిస్ ఈస్ ద ఆసమ్ క్వశ్చన్ ఒక చూద్దాం దీని ఆన్సర్ ఎలా ఉంటుంది దిస్ ఈస్ ద డెసిమల్ నంబర్ అండ్ దిస్ ఈస్ ద జనరల్ నంబర్ 1000 ఓకే ఒక కింద పాయింట్ ఉంది కాబట్టి 1271/10 ఇస్ డివైడెడ్ బై గివెన్ నంబర్ ఇస్ ఆర్ గివెన్ టేబుల్ ఇస్ 1000 ఓకే 1271/10 దీని ఇంటూగా మారిస్తే 1/1000 ఈ రెండింటి మల్టిప్లై చేయండి 1271/10 చూస్తే మనకి కింద 1, 2, 3, 4 జీరోస్ ఉన్నాయి పైన 4 నంబర్స్ ఉన్నాయి ఈ పుట్ట పాయింట్ ఆఫ్టర్ 4 నంబర్స్ 0.171 దిస్ ఇస్ ద ఆన్సర్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఎక్కడ డివిజన్ చేసామా ఎక్కడ డివిజన్ చేయాలి కానీ సింబల్ ఏమో యూజ్ చేసినావు డివిజన్ సింబల్ ఇచ్చాడు కానీ ఏమి డివిజన్ చెప్పిన ఏం చేసాము ఇక్కడ మనకి డినామినేటర్ ఎన్ని సున్నాలు ఉన్నాయి దాని ప్రకారం అక్కడ మనం చేసాము అంటే మీరు డివిజన్ చేస్తారు కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది అలాగే ఇది డైరెక్ట్గా ఇలా చేస్తాం కూడా సేమ్ ఆన్సర్ మనకి రిలీజ్ అవుతుంది ఓకేనా మీరు చేసుకొని కావాలనుకుంటే మీరు చేస్తారు కానీ సేమ్ టు సేమ్ ఆన్సర్ వచ్చు అందులో ఎలాంటి తేడా ఉండదు ఇవి డెసిమల్స్ కదా ఇలాగే ఉంటాయి అక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఫోర్త్ వన్ చెప్పుకున్నాం కదా థర్డ్ వన్ హోంవర్క్ అని చెప్పుకున్నాం ఓకే ఫిఫ్త్ వన్ చూడండి డిఫరెంట్గా ఉంది 7 ÷ 3.5 ఈసారి హోల్ నంబర్ని డెసిమల్ నంబర్ తోటి డివిజన్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి అంటాడు చూద్దాం మరి 7 ÷ 3.5 కదా ఓకే 35/10 రాయండి ఓకే నెక్స్ట్ దీన్ని చేంజ్ ఇంటూగా చేంజ్ చేస్తే ఇది రివర్స్ అయిపోద్ది 10/35 ఇదాన్ని మనం నేర్చుకున్నాం A/B కి రెసిపికల్ ఆఫ్ A/B అన్నప్పుడు B/A రాసాం 1/4 ఉన్నప్పుడు 4 వస్తుంది
తర్వాత 6/5 అంటే 5/6 అని 2/3 ఉన్నప్పుడు 3/2 అవుతుందని రివర్స్ లో ఉంటుందని చెప్పి మరి ఏదో రెసిప్రికల్ చెప్పాను కదా అదే రెసిప్రికల్ మోడల్ ఇది మరి నిజాలా వచ్చిందని మీరు సందేహం పడాల్సిన దీన్ని చేంజ్ చేసినప్పుడు వస్తాను చెప్పుకున్నారు ఎవరికి ఏం చెప్పారు ఇలా ఉంటుంది ఇది కదా బై 10 ఉన్నప్పుడు దీన్ని ఇంటూని డివిజన్ సింబల్ ఇంటూ మార్చాడు 1/35/10 అవుతుంది ఈ కింద ఉన్న 10 పైన ఉన్న వంతా మల్టిప్లై చేయబడి 10/35 రివర్స్ నెంబర్ వస్తుంది ఓకేనా ఓకే చూద్దాం ఏమైనా క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ నుంచి టూ ఓకే 5 1 5 2 5 7 5 2 1 2 5 therefore 2 answer is 2 next one 6th one kuda man mir cheyandi 7th one chudamare 0.4 is divided by 20 okay nana 0.4 ni 20 tho cheyandi 4/10 into ka maarste 1/20 direct chesanu 4 1 4 5 0 1 2 kada 1 1 1/10 5 50 ఓకేనమ్మా మరి దీన్ని కూడా చేయాలి కదా మరి చేస్తే వచ్చేది 150 టెంలో 0 0 52 100 దీని ఆన్సర్ 0.02 ఓకేనమ్మా ఇక్కడ దీనికి ఏమి చేయదు కదా డైరెక్ట్ గా ఉన్నది కాబట్టి డైరెక్ట్ రాసాము ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి చేసాము ఓకే పర్ఫెక్ట్ గా నేర్చుకోండి నెక్స్ట్ 7th వరకు ఎక్కించండి ఏ సార్ 50th పేజ్ లో ఇవన్నీ ఏ సైడ్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఇస్ 3.5 సెంటీమీటర్ లెంత్ ద పెరిమీటర్ ఆఫ్ ద పాలిగన్ ఇస్ 17.5 సెంటీమీటర్ హౌ మెనీ సైడ్స్ డస్ ద పాలిగన్ హ్యావ్ మరి పాలిగన్ అనేది ఏంటి వాట్స్ ద పాలిగన్ బహుభుజులు బహు మనకి సాధారణంగా 1 సైడ్ 2 సైడ్ 3 సైడ్స్ 4 సైడ్స్ అని చెప్పుకున్నాం 3 సైడ్స్ యాజ్ ద ట్రయాంగిల్ 2 సైడ్స్ యాజ్ ద యాంగిల్ అండ్ 1 సైడ్ యాజ్ ద ఇలా 1 సైడ్ 2 సైడ్ ఉండే యాంగిల్ అని ఇదేంటిది లైన్ ఇది యాంగిల్ 3 సైడ్ ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఒకవేళ 4 సైడ్ ఉన్నప్పుడు ఏం చెప్పచ్చు దీని రెక్టాంగిల్ కానీ ఇంకేమనొచ్చు స్క్వేర్ కానీ అనొచ్చు ఇక 5th యాంగిల్ నుంచి ఏం చెప్తారంటే అంటే 5th సైడ్స్ నుంచి ఏం చెప్తారంటే పాలిగాన్స్ పాలిగాన్స్ అంటే బహుభుజులు అవి 5 6 10 అట్లా ఉంటాయి ఓకే మన అలాగే ఇందులో పాలిగన్ గురించి అడిగిండు ఆ పాలిగన్ సంబంధించిన ఆన్సర్ అని చూద్దామని ఆల్రెడీ ఒక పాలిగన్ యొక్క లెంత్ ఇచ్చిండు 3.5 సెంటీమీటర్ అని అలాగే టోటల్ లెంత్ ఇచ్చిండు 17.5 అని మనం పెరిమీటర్ అప్పుడు ఏం చెప్తున్నాం దాని చుట్టూ ఒక పిక్చర్ ఇచ్చి దాంట్లో పిక్చర్ ఏది ఇచ్చింది మనకు అనవసరం అది పాలిగన్ ఇచ్చిందా ఇంకో పిక్చర్ ఇచ్చినా కూడా మనకు అనవసరం దానికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి కూడా మనకు అనవసరం అప్పుడు ఏం చెప్తున్నాం పెరిమీటర్ ఉన్నప్పుడు పెరిమీటర్ అంటే దర్శనాలు దాని చుట్టుపక్కల ఇవ్వబడిన నంబర్స్ మొత్తం రెడిషన్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది దాని పెరిమీటర్ పెరిమీటర్ గురించి చుట్టుకొలత కదా చుట్టూ ఉన్నాయి అలాగే మరి ఏ రేఖ అలా కుదరదు ఓకే అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ ఒక యాంగిల్ ఒక సైడ్ సంబంధించిన కొలత ఇచ్చి పెరిమీటర్ మొత్తం ఇచ్చిన అది ఇందులో మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయో చెప్పాలి ఓకేనా ఏ సైడ్ ఆఫ్ ఏ కూడా సింగిల్ రాదు లెంత్ ఆఫ్ ఏ లెంత్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ దాని పేరు రెగ్యులర్ పాలిగన్ హౌ మెనీ సెంటీమీటర్స్ హ్యాస్ ద లెంత్ 3.5 సెంటీమీటర్స్ పెరిమీటర్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగన్ పెరిమీటర్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగన్ రెగ్యులర్ పాలిగన్ 17.5 సెంటీమీటర్స్ దేర్ఫోర్ మరి మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఎలా తెలుసుకుంటాం ఆ పాలిగన్లో ఆ పిక్చర్లో మరి తెలియకడదా డివిజన్ చేయాలి 17.5 సెంటీమీటర్ ఈజ్ డివైడెడ్ బై 3.5 సెంటీమీటర్ ఇక్కడ చూడండి ఒక అంకెల ఇది పాయింట్ ఉంది కాబట్టి 175/10 ఈజ్ డివైడెడ్ బై ఆఫ్టర్ 1 నెంబర్ పాయింట్ కాబట్టి 35/10 ఓకే దీని మరి రివర్స్ ఆర్డర్ రాయండి 175/10 ఇంటూ 10/35
10 10, both are cancel. 35 divided 35 35 35 5 polygon has the 5 sides. Polygon has the 5 sides. I side lo nenu dan how many sides has the sides ante 5 sides. Okay, arthayindi kada? Perfect answer. Length ento ichindu, perimeter ichindu. Perimeter ni length tho division chesam, division cheyadam vallu 5 sides ani aa patamlo 5 sides unnadu telusindi. Okay, next 8th one. A rainfall of 0.856 cm was recorded in 7 hours. What was the average amount of a rain per hour? Varsham kurisindana? వర్షం ఎప్పుడు కురిసిందో తెలియదు. మొత్తానికి 7 గంటల సేపు వర్షం కురిసినప్పుడు 7 అవర్స్ వర్షం కురిసింది. మరి సాధారణంగా 1 అవర్ వర్షం కురిస్తే చాలా ఇబ్బంది పడదు. మరి 8 అవర్స్ వర్షం 7 అవర్స్ వర్షం కంటిన్యూ కురిసినప్పుడు అక్కడ ఎంత వర్షపాతం నమోదైందంటే 0.896 సెంటీమీటర్స్ అయితే, అంటే చాలా తక్కువ కదా, చాలా తక్కువ సెంటీమీటర్ వర్షం. 0.896 కాబట్టి చాలా తక్కువ వర్షపాతం నమోదైందట. అయితే 1 గంటలో ఎంత వర్షపాతం నమోదైంది చూద్దాం. Total rainfall was recorded in 7 hours. 0.896 centimeters. Correct, Chapter 2. What was the average of amount of per hour? ఒక గంటలో ఎంత వర్షపాతం అవ్వదు తెలియాలండి. ఓకేనా? దేర్ ఫార్ 0.896 ఈజ్ డివైడెడ్ బై 7. ఓకే, హౌ మెనీ ఫర్ నంబర్స్ ఆఫ్ ద పాయింట్ అంటే 1 2 3 కదా. 896 బై 1000 ఈజ్ డివైడెడ్ బై 7. Okay, 896 by 1000 into 1 by 7. Into the division symbol into the change it all. 1 of the 7 1 7. Okay, 7 1 7. 7 by 1 into the 1 no 9 no 19 no 7 2 are 14. 14 by the 5 into the 5 6 56 7 8 are 56. Okay, 128 by 1000. ఇక్కడ 128 బై 1000 కదా. 1 2 3 0 డినామినేటర్ ఉన్నాయి పైన, 3 నెంబర్స్ కదా. 1 2 3 0.128 సెంటీమీటర్స్. ఓకే, ఇన్ 1 అవర్ లేదా యావరేజ్ ఆఫ్ ద యావరేజ్ అమౌంట్ రైన్ఫాల్ ఆఫ్ రైన్ ఫర్ 1 అవర్ రైన్ ఫర్ 1 అవర్ ఒక గంటలో 1 అవర్ ఇస్ ఈక్వల్ టు 0.128 సెంటీమీటర్స్. 0.128 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామూలుగా మన హైదరాబాద్ వర్షం కురిసినట్టు ఏం చెప్పారు, 40 సెంటీమీటర్ కురిసింది, 50 కురిసింది, తర్వాత 190 కురిసింది. అంటే అంత పెద్ద వర్షపాతం సెంటీమీటర్లలో చెప్తేనే అంత వరదలు వస్తాయి. మరి మీటర్లో చెప్తే ఇంకెంత వర్షం వచ్చింది అది, అంటే సెంటీమీటర్లో అంటే 0.లలో ఉంది కాబట్టి చాలా తక్కువ వర్షపాతం ఇక్కడ నమ్మలేదు అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు రేషనల్ నంబర్స్. ఓకే, చూడండి, మన ఇంట్రడక్షన్ టు రేషనల్ నంబర్స్ ఫస్ట్ వన్ పాజిటివ్ రేషనల్ ఫ్రాక్షనల్ నంబర్స్ ఇచ్చిండు. వీ ఆల్ లెర్న్ అబౌట్ ఇంటిజర్స్ అండ్ ఫ్రాక్షన్స్. లెట్ అస్ సీ హౌ ద నంబర్ లైన్ లుక్స్ వెన్ వి బోత్ ఆర్ వాళ్ళు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆఫ్ రేషనల్ నంబర్స్ లో పాజిటివ్ నంబర్స్ ఒక నంబర్ లైన్ అనేది గీసిన 0 1 బై 4, 2 బై 4, 3 బై 4, 1 4 బై, అదే మరి ఇప్పటి వరకు మనం ఫ్రాక్షన్ సంబంధించిన నంబర్ లైన్ మీద లేవు కదా అనుకుంటే, ఇక్కడ రేషనల్ నంబర్స్ ఇప్పటి వరకు ఈ టాపిక్ లో మనకి ఫ్రాక్షన్ సంబంధించిన సిలబస్ కంప్లీట్ అయిపోయింది, డెసిమల్ సంబంధించిన సిలబస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోనే థర్డ్ చాప్టర్ రేషనల్ నంబర్స్ అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఓకేనమ్మా, ఈ అకర్ణీయ సంఖ్యల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు నంబర్స్ ఉన్నాయట. దానికి సంబంధించి ముందుగా పాజిటివ్ నంబర్స్ ఏదో చూద్దాము. ఓకే, పాజిటివ్ ఫ్రాక్షనల్ నంబర్స్
rational numbers. Introduction of rational numbers in Punaga. Okay, kada number line children, number line with a monkey sada and number line with 1, 2, 3, 4 and plus positive numbers and 2 numbers. But a biropal of chinate, biropal number and enter the Nanda, the rational numbers, and the rational numbers, biropal fractions for a luggage class for more. Improper fraction or proper fraction, general manchas put a like one like an hour which a kundu rasta more. Same to the rational numbers for a biropal, I the number I will open instead of a number of numbers, for example, 2 are a number name. Number line with Jupiter number, biropal Jupiter, rational number, you choose for a pretty large Jupiter. Irrational numbers are positive numbers, negative numbers, and they are positive numbers. Church in Jabu. Okay, now you have to talk about the minus number, Mark over to what is up with the mother. Okay, very page number 51 of the mother ID. No problem, number and missing mother ID. Next to it, do this up with the Jupu number. Positive number someone in church in the other, so do this. Page number 52 is do this. Do this in page number 52 as well. Pakara. Page number 52. What is the asking first question? Write 5 more fractions between 0 and 1. 1 and 2. This is 0 ke 1 ke. Alage 1 ke writing much fractions in I am under. మరి 0 నుంచి 1 వరకు ఎన్ని నంబర్లు ఉన్నాయో చెప్పుకోని ఏమంటాడో 0 కి 1 కి మధ్య మనం బేసిక్ గా చూస్తే 0 తర్వాత ఆఫ్టర్ వేరియబుల్ 1 వచ్చింది 0 వచ్చింది 1 వచ్చింది ఇంకా మధ్యలో నంబర్లు ఏడ ఉన్నాయి మరి 1 వచ్చింది 2 వచ్చింది వెంటనే మరి మధ్యలో నంబర్లు ఏమ ఉన్నాయి మన సీరియల్ రాసినాడు 1 0 1 2 3 4 5 రాసినాడు 1 ఉంది వెంటనే 2 అంటాడు దాని మధ్యలో ఏ నంబర్స్ గురించి మనం చర్చిస్తాం కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది రైట్ 5 మోర్ ఫ్రాక్షన్స్ బిట్వీన్ 0 అండ్ 1 మరి అవి ఏమంటాడు చూద్దాం Between 0 and 1 fractions. 0 ke 1 majra unde fractions eva raddam. Chuda mari em isukunda first of all multiply vachi isukochu. 1 by 7, 2 by 7, 3 by 7. Ikkada isukunayi original nenu 7 isukunna. Meeru 1 by 9, 2 by 9, 3 by 9 isukochu. Leda 1 by 5, 2 by 5, 3 by 5 isukochu. 1 by 4, 2 by 4, 3 mee ishtam vachi number kinda denominator ki enchukochu. 5 మాత్రం సీరియల్ నెంబర్ కి అలాగే వస్తాయి 4 by 7 5 by 7 6 by 7 బట్ 7 by 7 అంటే 7 1 7 క్యాన్సిల్ అయిపోయిన 1 వస్తుంది కదా మరి ఇక్కడ ఇటు పక్క 0 ఉంటుంది ఇటు పక్క ఇవ్వండి అంటే 7 by 0 by 7 అంటే 0 అని 7 by 7 అంటే 1 అని ఇప్పుడు చూసారా ఈ 0 కి ఈ 1 కి మధ్యలో 1 2 3 4 5 6 వచ్చింది నేను 6 క్రియేషన్ చేశాను అదే మీరు ఫోర్ తీసుకుంటే 1 by 4 2 by 4 3 by 4, 4 by 4 అంటే 1 వస్తుంది క్యాలిక్యులేటర్ కానీ ఇక్కడ 3 మనకు కావాలి చేస్తాం అందుకోసం ఇది తెలుసుకోండి ఒకవేళ 9 తీసుకున్నాం అనుకోండి 1 by 9, 2 by 9, 3 by 9, 4 by 9, 5 by 9, 6 by 9, 7 by 9, 8 by 9 వస్తాయి అంటే ఇక్కడ 8 క్రియేషన్ చేయచ్చు మనం ఓకేనమ్మా మరి ఇక్కడ తీసుకున్న డినామినేటర్ ప్రకారం మనం క్రియేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏమవుతుంది 1 and 2 ఇప్పుడు 1 కి 2 కి మధ్యలో ఉండే బిట్వీన్ Between 1 and 2 fractions. 1 ki 2 ki madhya unde fractions. Dine continuation just for one. No problem. Prayer na kya jabte lo 7 by 7 na kudu 1 out na kudu gade. Prayer jabte lo 1 ki 2 ki madhya unde raayadu. 1 raayadu 2 raayadu. Okay. Next I take an 8 by 7, 9 by 7, 10 by 7, 11 by 7, 12 by 7, 13 by 7. మరి 14 by 7 అంటే వస్తుంది క్యాల్కులేషన్ 7 1 7 2 చెప్తూ రాయి మరి రిలీజ్ అవుతుంది మరి మీకు డౌట్ రావచ్చు మరి ఇక్కడ ఇవన్నీ రాసుకున్నప్పుడు ఇక్కడ డినామినేటర్స్ అన్ని షార్ట్ గా ఉన్నాయి మరి న్యూమరేటర్స్ బిగ్గెస్ట్ కూడా అలా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు నో ప్రాబ్లం వాటి మాత్రం ఉన్నాయి ఓకేనా ఇప్పుడు అందుకోసమే మరి 1 రాసినప్పుడు 7 by 7 వస్తాయి ఇది రాయాలి ఇది రాయాలి కాబట్టి మధ్యలో ఉండే నెంబర్స్ ని రాశారు ఓకేనా ఇవి మొత్తం పర్ఫెక్ట్ గా మీరు చేయండి ఇంకొకటి ఉంది క్వశ్చన్ చూద్దాం 4, 5 by 3 అనేది నెంబర్ లైన్ మీద ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్తారంటే 4, 3 by 5 ఈజ్ ఆన్ ద నెంబర్ లైన్ లేకపోతే ఈజ్ 4 and 5 బిట్వీన్ 4 and 5 4 కి 5 కి మధ్యలో ఉంటుంది నెంబర్ లైన్ మీద ఎక్కడ ఉంటుంది అంటే
4 की 5 के मध्य ఉంటది 4 3 by 5 అది 4 తర్వాత 3 by 5 ఎక్కువ ఉంటది నంబర్ లైన్ మీద అది అది ఎక్కడ చూస్తాం మనం 4 కి 5 కి మధ్యలోనే మనం చూస్తాం ఓకేనా ఇది ఇప్పుడు వరకు చెప్పిన క్లాస్ పర్ఫెక్ట్ గా అందరూ చెప్పినది ప్రతి ఒక్కటి హోమ్ వర్క్ రాయండి ఈ క్లాస్ వర్క్ లో చెప్పిన ప్రతి హోమ్ వర్క్ రాయండి రాసిన ప్రతిదీ బోర్డు మీద రాసిన ప్రతిదీ అలాగే మీకు హోమ్ వర్క్ ఇచ్చిన ప్రతిదీ కూడా హోమ్ వర్క్ నోట్స్ లో ఉండాలి ఏదైనా క్లాస్ అర్థం కాదు మరలా ఒకసారి రిపీటెడ్ చేసుకొని చూడండి కానీ హోమ్ వర్క్ రాయడం మాత్రం దయచేసి ఉండొద్దు ఓకేనా ఓకే టేక్ కేర్ బాయ్.